ప్రొడక్షన్ అనేది చాలా బాగున్నాయి టాప్ నాచ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి మూవీలో అయితే స్టార్టింగ్ లో స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది మూవీ అండ్ రవితేజ గారి యాక్షన్ సీన్స్ కానీ ఆయన ఎలివేషన్ కానీ అండ్ అక్కడ పడిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి మూవీ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ లో కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగా ఉంటుంది బట్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యి ఎక్కడైతే మనకి ఎక్కడో ల్యాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది మధ్య అర్ధరాత్రి వేళలకు ఫైట్ ఉంటుంది ఆ సీక్వెన్స్ సినిమాలో అందరికి అదే హైలైట్ ఉంటుంది నేను రవితేజ గారు నెవర్ డిఫర్ అవతారంలో కనిపించారు నేనైతే పక్కా హిట్ చేయాల్సిన సినిమా అంట మనం ప్రతిసారి ఒక ఎనర్జీ స్టార్ కామెడీ రవితేజ అని చూస్తాం బట్ ఇందులో అటువంటి రవితేజ కనిపించాడు ఓన్లీ యాక్షన్ ఒక విశ్వాస సృష్టించే రవితేజ్ అనే కనిపిస్తాడు మనకి ఓవరాల్ గా టాప్ క్లాస్ యాక్షన్ సీక్వెన్స్ మూవీ చాలా బాగుంటుంది అంటే అక్కడ తీసుకున్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో మూవీలో స్టోరీ పరంగా అక్కడ ఎలివేషన్స్ కావాలి అనవసరంగా అనేది లేదు సెకండ్ హాఫ్ లో ఫైట్ అనేది ఉంటుంది అంటే మనకి ఒక లాగనిపిస్తుంది అదేం పని పట్టించుకోకర్లా అండ్ ఎలివేషన్ బాగా వర్కౌట్ అయ్యింది అనవసరం అయితే నాకు ఎక్కడ అనిపించింది అనుకోవచ్చు రేటింగ్ ఎంత ఫైనల్ రేటింగ్ 3.5